जबरदस्त एमएलए रोजाकू आम निजकवर्गमने से कदलूदी आईनोले आम मीद समति पोर पेड़ इट प्रेक्षक नव्पीये अट प्रजा कष्ट कड़तीर्चाले पाप अखकू एंत कष्ट अना पोरा समति पोर कथन चेयन की अख चा कथल पड़त ఎక్కినొంది గుర్రం ఏలినొంది రాజ్యం అన్నట్టే రువ్వడి మీద ఉరుకులాడుతున్నది నగర్ ఎమ్మెల్యే రోజక్క. ఒక చేతుల ఎమ్మెల్యే పదవి, ఇంకో చేతుల జబర్దస్త్. ఇట్లా ఒక చేత ప్రజాసేవ, ఇంకో చేత ప్రజలను నగిపించుట్లా అక్క శితాం కష్టపడుతున్నది. ఆ షోల శెల్తిగా జోకులకు పన్నిగిలిచ్చి హిహిహి అహహ నగినట్టు రాజకీయంలో అదే శెల్తి చూపించాలనుకుంటున్నది. కానీ కొందరికి అది మింగుడు పడక కుత్కెల ఇరకబడుతున్నదట. ప్రతిపక్ష పొలను సర్పులేసి తోమి కడిగి పారేసినట్టు సొంత పార్టీ నేతలను కూడా అట్లనే అనుకుంటుందా ఏం అని అనుకుంటున్నారట ఆమె నియోజకవర్గానికి చెందిన వైసీపీ లీడర్లు. ఆమె ఎవరిని లెక్క చేయదు, నియోజకవర్గం అంటే జబర్దస్త్ కంపౌండ్ లెక్క ఫీల్ అయిపోతుందని బాధట్లనే అంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే అయిన రోజక్కకు ప్రతిపక్షం నుంచి శకదలుగుతుంది అనుకుంటే సొంత పార్టీ నుంచి శకదలగబట్టే కదా. రోజక్క గెలుపు కోసం రాత్రనక పగలనక తిరిగి తిరిగి పనిచేస్తే మమ్మల మామిడి పండు తిని పీసును అవతల వారేసినట్టు వాడుకొని ఇడిచిపెట్టి ఏరెటోళ్లను వాడుకునే పనిలో పడ్డదని కుమార్ అనేట ఆయన అంటున్నాడు. నగరి నియోజకవర్గంలో వచ్చే ఎలక్షన్లలో రోజన్ తప్పించి ఆ టికెట్ను ఆయన ఇంటామెకి ఇప్పే చూస్తున్నాడట కుమార్. అయ్యో ఎంత పని అయిపోయి అనుకున్న రోజక్కకు కంటి నిద్ర లేకుండా పోయిందట. వారానికి రెండు వద్దులు నియోజకవర్గంలో తిరిగినా కుమార్ వర్గం వెరుగుడుతోని రోజక్క తాయిమాయి అవుతున్నదట. జబర్దస్త్ కోసం హైదరాబాద్ రాగానే అక్కడ పెత్తనమంతా కుమార్ది అయిపోతున్నదట. చూడాలి మళ్ళా అక్క జబర్దస్త్ను మేనేజ్ చేసినట్టు నియోజకవర్గంను కూడా మేనేజ్ చేస్తుందో లేదో.